போயிட்டோம். పోసుకుంటుంటే పోసుకునేటప్పుడు చూసుకోకపోతే అసలు నాకు పోసుకున్నట్టే ఉండదు. సుయి సుయి బావా, సంధి బావా, ఏ దొంగ వచ్చేసావా బావా, కారుని తాకున్నావా, నన్ను భయపెట్టుకురా బావా, ఏ బావా సంధి బావా. మనకేం కావాలి, కాయ కావాలా, కాయ వద్దా, ఇంకేం కావాలి, ఏంటి ఏంటి ఇదేంటి, గిటార్ నేర్చుకుంటావా, నీకు సంగీతం నేర్పంటావా, అమ్మని పొట్టి గంట నీకెందుక సంగీతం, సంగీతం నేర్చుకోవడానికి ఒక అడవి జంతువు ఇంతలా తాపత్రయపడుతుందా, నీ పట్టుదల నాకు నచ్చింది, నేను నేర్పిస్తా ఈ అడవికే నిన్ను శంకరాభరణ సోమయాజుల్లో నేను తయారు చేస్తా. అసలు ఏమీ లేదే పుట్టిగంట సంగీతం అంటే, సరిగమ్మ పదరిసా తిరగే సన్ని దప్ప మగరిసా అంతే సంగీతం అంటే, గెలిపోసం తెలికో గుడ్డు చేస్తుంటారు. ఇటు చూస్తే నువ్వు అటు చూస్తావే, నేను పాడేటప్పుడు నన్ను చూడు, కాన్సన్ట్రేట్, ఇది పాడు. సంగీత సాధనలో నీకు ఏకాగ్రత లోపించింది, సాధన చేయమంటే చేయవు గానీ కోపం మాత్రం పొడుచుకొచ్చిందే, చెప్పించే వాళ్ళకి బాల్, ఓకే లెట్ స్టార్ట్ ప్రాక్టీస్. ఏంటే ఇది కూడా వద్దా, నేను శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే నువ్వు పాశ్చాత్య సంగీతమే మొగ్గు చూపుతావే, అది మీ చెత్తువా, గురువుకే కూటమా, నేను చెప్పితే నువ్వు నేర్చుకోవాలి, పాశ్చాత్య సంగీతం కావాలి పాశ్చాత్య సంగీతం, మళ్ళీ సుమి సుమి పాడపాడు, ఆరోహణ అవరోహణ కరెక్ట్ గా ఉండాలి, తగులుకో.
ఏది పాడు? నేను సుత్త హిందోళ నేర్పిస్తే నువ్వు వృషభంలో పడతావా? నీకు వృషభం నేర్పించారు, వృషభం వృషభలో వచ్చింది, వృషభం 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 ఎవరు నేర్పించారు నీకు? ఆ శారద కూడా అంతే, పాడుతూ పాడుతూ హిందోళ నుంచి వృషభంలోకి వెళ్ళింది. నీకు సంగీతం రాదే, ఎందుకంటే దూకించావు. నా సంగీతానికి రాళ్లే కదిలి వెనక్కి వస్తాయే. ఇప్పుడు చూడు ఆ రాయి ఎలా వెనక్కి వచ్చిందో. రారాయి చూసావు ఎలా వచ్చిందో. జీవం లేని రాళ్లే వింటున్నాయే. నీకు పట్టిందే కొవ్వు నష్టాల. భారతీయ శాస్త్రీయ సంగీతానికి నువ్వు ఒక మాయన మచ్చవే. బాగా తిండి తిండి తిన్న నాలుగు ఎంత మసమైందో. సంగీతానికి పట్టిన సాలి పురిగే మాయన మచ్చ. ఏ నో నెవర్. నువ్వు గిరిగిల గిరుకున్నా కొట్టుకున్నా నాకున్నా ఏం చేసుకున్నా నేను నేర్పడం. యు బ్లడీ భ్రష్టురాలా. చార్జింగ్ చార్జింగ్ 10 రూపాయలు అయిందండి. చార్జింగ్ కూడా చార్జా? మరి మా కరెంట్ ఫ్రీగా అవుతలేదు కదండి. 20